జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమనగర్ లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అర్చకుల ఆధ్వర్యంలో మహాలయ పక్షాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు గతించిన పెద్దల ఆత్మకు శాంతి చేకూరాలని మహాలయ పక్షాలలో వారికి పిండ ప్రదానాలు తిల తర్పణాలు వదలడం వల్ల మానవ జన్మ సాఫల్యం అవుతుందని పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా మహాలయ పక్షాలలో అనేక మంది పెద్దలకు తర్పణాలు పిండ ప్రదానాలు చేస్తారు ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమనగర్ లో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆలయ అర్చకులు ప్రహ్లాదాచారి ప్రమోద ప్రసన్నాచారి ఆధ్వర్యంలో మహాలయ పక్షాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ब्रह्मगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थ भगवत्पादाचार्यगुरुभ्यो नमः हरि ओम व्यासाय भवनाशाय श्रीशाय पुनराशये सद्याय शुद्ध विद्याय मध्वाय च नमो नमः हरि ओम पद కృష్ణపక్షం ప్రతిపద నుంచి మొదలుకొని అమావాస్య వరకు కూడా 15 రోజులను పితృపక్షాలు అని అంటారు ఈ యొక్క పితృపక్షాలలో ఏదైతే తమ యొక్క పితృల యొక్క శ్రాద్ధాన్ని చేయడానికి అధిక సంఖ్యలో భక్తాదులు ఇక్కడికి వస్తూ ఉంటారు అదే రీతిలో ఈ యొక్క పితృలకు తిలతర్పణాదులు పిండ ప్రదానాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇక్కడ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి అనేక మంది భక్తాదులు వచ్చి పితృపక్షాల్లో తమ యొక్క పితృలను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మలను చేయడం అనుచానంగా ఆచారంగా వస్తూ ఉన్నది అనేకమైనటువంటి భక్తాదులు ఈ యొక్క పితృపక్షాల్లో తమ యొక్క పితృతృప్త్యర్థంగా తిలతర్పణాదులు మరియు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క తమ పితృల అంతర్గతమైనటువంటి జనార్దన స్వామికి ఈ యొక్క విషయాన్నంతా సమర్పించి వాళ్ళు తృప్తిని పడతూ ఉంటారు